మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈ నెల 16న అత్యంత పవిత్రమైన వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతంలోపు ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో చెప్తారు, అలానే వినిపిస్తారు, వారి ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది. వారి యొక్క తెలిసి తెలియక చేసిన మహాపాపాలైనా పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఆ వరలక్ష్మీదేవి మీ ఇంటిని, ఇంట్లో వారిని ఎల్లవేళలా కాపాడుతుంది. అదృష్టం ఉన్నవారే ఈ వరలక్ష్మి వ్రతంలోపు ఈ కథను వింటారు. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే ఆ వరలక్ష్మి అమ్మవారికి మహా ఇష్టం. ఇలాంటి శక్తివంతమైన రోజు. స్కాంద పురాణంలోని ఈ కథను విన్నా చెప్పినా చదివినా వారికి వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు సులభంగా కలుగుతాయని, అలాంటి వారి ఇంట్లో ధన కనక వస్తు వాహనాలు సమృద్ధిగా ఉంటాయని సాక్షాత్తు ఆ మహాశివుడే చెప్పాడని స్కాంద పురాణంలో ఉంది. ఈ కథను విన్న మానవుడికి తెలిసి తెలియక చేసిన పాపాలు దోషాలు దరిద్రం మొత్తం పోతాయి. వారి ఇల్లు పిల్లాపాపలతో ఇల్లంతా ధనంతో ఆనందంగా జీవిస్తారు. మరి విన్నంతనే అష్టైశ్వర్యాలు కలిగే ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సూతమహాముని సౌనకాది మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు, ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలగజేసేటటువంటి వ్రతమొకటి పూర్వం శివుడు పార్వతికి చెప్పాడు. దానిని మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయన్ను సమీపించి ఇలా అడుగుతుంది, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు, అటువంటి వ్రతమేదన్నా సెలవేయండి అని అడుగగా దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలను ఇచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు చేయవలెను. కాబట్టి పార్వతి, ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేస్తే వారికి అన్నీ సులభంగా లభిస్తాయి అని చెప్పాడు. దానికి పార్వతీదేవి, నాదా, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఏ దేవతను పూజించాలి, ఏ విధంగా చేయాలి, దీనినెవరైనా ఇంతకుముందు చేశారా, ఆ వివరాలన్నీ చెప్పండి అని అడుగగా దానికి ఆ మహాశివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను, శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. ఓ పార్వతి, పూర్వం మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణశ్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుణ్ణి పూలతో కొలిచి ఆ తరువాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేస్తూ ఉండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. గయ్యాలిగా కాకుండా ఇంత అనుకోగానున్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహాయల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడికను చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణమాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను భక్తిశ్రద్ధలతో పూజించినట్లయితే నీకు కోరిన వరాలిస్తానని చెప్పింది. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వివిధ విధాలుగా స్తోత్రాలు చదివి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పూజాఫలం వల్ల నీ దర్శన భాగ్యం నాకు కలిగింది అని అనగానే ఆ వరలక్ష్మీదేవి ఎంతో సంతోషం చెందింది. ఆ వెంటనే మేలుకో వచ్చి నాలుగు వైపులా చూడగానే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు. అప్పుడామెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తని అత్తామామల్ని లేపి ఆ విషయం చెప్పగానే వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు. ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం
నువ్వు తప్పకుండా ఈ వ్రతం చేయి అన్నారు. ఇక చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా తన కల గురించి చెప్పింది. ఇక ఇరుగు పొరుగు మరియు చారుమతి ఎంతో ఉత్సాహంతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడసాగారు. వారు ఎంతగానో ఎదురుచూసిన పౌర్ణమికి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలైన స్త్రీలందరూ పూజ చేయటం మొదలుపెట్టారు. ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మండపం ఏర్పాటు చేశారు. దానిమీద ఒక ఆసనం వేశారు. ఆసనంపైన కొత్త బియ్యం పోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే, శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్రయంబకే దేవి, నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తిశ్రద్ధలతో పూజ చేశారు. అందరూ కలిసి షోడశోపచారాలతో పూజ చేశారు. 9 సూత్రములు గల తోరాన్ని కుడిచేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకాలైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. ఇక ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియాలు గల్లుగల్లున మ్రోగాయి. వారు దాన్ని చూసి ఎంతో ఆనందంతో భక్తిశ్రద్ధలతో ఆపకుండా రెండవ ప్రదక్షిణ చేశారు. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరవసాగాయి. ఇక 3వ ప్రదక్షిణ చేయగానే వారి వంటిపైకి అనేక రకాల ఆభరణాలు వచ్చాయి. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధనకనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు. ఇక చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకొని పోవటానికి వారి వారి ఇళ్ల నుండి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఇక ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షంతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించాడు. వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో కలిసి అందరూ తిన్నారు. తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలో వారి వారి ఇండ్లకు బయలుదేరారు. వారు వెళ్లే దారిలో చారుమతి భాగ్యాన్ని, తమ భాగ్యాన్ని చర్చించుకుంటూ వెళ్లారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవటమంటే మాటలా. చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి వరలక్ష్మీదేవి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకొని తాను ఒకటే పూజించుకోకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యాత్మురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులో అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుండి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజను చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతం చేస్తే, అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి శుభంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చెప్పిన వారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధించును. అలాంటి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని ఆ మహాశివుడు పార్వతీదేవితో చెప్పాడని సూతమహాముని శౌనకాది మహామునులతో ఇలా చెప్పాడు. కాబట్టి మునులారా, విన్నారుగా, చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో. ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుందని చెప్పాడు. ఈ కథను విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు తినేయాలి. కాబట్టి ఈ పవిత్ర కథను ఈరోజు విన్నా, చెప్పినా, చదివినా వారి ఇల్లు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో తొలతోగుతుంది. వారి యొక్క సమస్త పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి. ఆడవారికి నిండు సౌభాగ్యం కలుగుతుంది. మగవారికి ధనాదాయం పెరుగుతుంది. వరలక్ష్మి వ్రతమహత్యం గురించి భవిష్యోత్తర పురాణంలో ఒక కథ ఉంది.
ఈ కథను విన్నా చెప్పినా వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కైలాస శిఖరాన ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు సొగట ఆట ఆడుతున్నారు. ఎవరు గెలిచారనే విషయంపై దంపతుల మధ్య వివాదం ఏర్పడింది. వారు చిత్రనేమిని మధ్యవర్తిత్వం కోరారు. ఆ మహాశివుడంటే భయంకర చిత్రనేమి, పార్వతీ ఓడిపోయిందని చెప్పాడు. దాంతో ఆమె ఆగ్రహించి చిత్రనేమిని ఇలా అంటుంది, అసత్యవాది కుష్ఠురోగివి కమ్ము అని శపించింది. ఇక ఆ మహాశివుడు ఇలా అంటాడు, శాంతించు దేవి, శాప విమోచనం చెప్పమని కోరతాడు. ఒక సరోవర తీరాన దేవ అప్సరసలు ఒక వ్రతాన్ని తలపెడతారు. వారు నీకా వ్రతం గురించి చెప్తారు, అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని పార్వతి తరుణోపాయం సూచించింది. ఇక శాపగ్రస్తుడైన చిత్రనేమి కుష్ఠువ్యాధితో బాధపడుతూ కుంటుకుంటూ కుంటుకుంటూ ఒక సరోవరానికి వెళ్ళాడు. ఒకనాడు ఆ సరోవరం వద్దకు కొందరు అప్సరసలు వచ్చి ఒక వ్రతాన్ని ఆచరించారు. ఇక చిత్రనేమి వారి వద్దకు వెళ్ళి ఆ వ్రతం గురించి అడిగాడు. వారు వరలక్ష్మి వ్రతమని చెప్పారు. ఇక చిత్రనేమి అప్సరసలు వ్రతాన్ని ఆచరించే విధానాన్ని భక్తిశ్రద్ధలతో గమనించి కుష్ఠువ్యాధి నుండి విముక్తుడయ్యాడు. అతని శరీరం స్వర్ణఛాయను సంతరించుకుంది. పిమ్మట అతను కూడా వ్రతాన్ని ఆచరించి కైలాసం చేరి ఆదిదంపతులకు ప్రమాణాలు చేశాడు. ఇక వారు అతనిని ఆశీర్వదించారు. శివుడు చిత్రనేమితో ఇంకా ఇలా చెప్పాడు, ఈ వ్రతాన్ని పార్వతీదేవి కూడా పుత్రలాభార్థం ఆచరించి కుమారస్వామిని కుమారుడిగా పొందింది. అంతేకాదు పలువురు పతివ్రతలు ఈ వ్రతాన్ని ఆచరించి మహాపుణ్యాన్ని పొందారు. పూర్వం కుండినపురంలో చారుమతి అనే పతివ్రత కలలో ఈ వ్రతాన్ని గ్రహించి శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ఆచరించింది. అంతేకాదు నందుడు విక్రమాదిత్యుడనే రాజులు ఈ వ్రతమహిమ వల్లే రాజ్యాలను సంపాదించారు అని చిత్రనేమితో ఆ మహాశివుడు చెప్పాడు. కాబట్టి ఈ పవిత్ర కథ భవిష్యోత్తర పురాణంలో ఉంది. ఈ కథను విన్నంత మాత్రం చేతనే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, సకల శుభాలు కలుగుతాయి. వరలక్ష్మీదేవి నిస్వార్థంగా మనకు సిరి సంపదలు కురిపిస్తుంది. మన వల్ల ఏ ప్రయోజనం లేకపోయినా మనల్ని అనుగ్రహించే తల్లి వరలక్ష్మీదేవి. అటువంటి వరలక్ష్మీదేవిని సులభంగా మన ఇంట్లోకి రప్పించుకోవాలంటే దానికి ఒక మార్గం ఉన్నది. ఎవరికి ఏది ఇష్టమో అది ఇస్తే మన ఇంట్లోకి వస్తారు. అలాగే మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రం పేరు వ్యూహలక్ష్మి మహామంత్రం. ఈ వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని అనుష్ఠానం చేసిన వారు ఎటువంటి దౌర్భాగ్యులైనా దరిద్రులైనా మహదైశ్వర్య సంపన్నులవుతారు, సకల సంపదలు పొందుతారు. వ్యూహలక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వక్షస్థలంపై ఉంటుంది. శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి అనే పేరుతో అవతరించాడని అందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామి యొక్క వక్షస్థలం మీద ఎడమవైపున లక్ష్మీదేవి ఉంటుంది. ఎప్పటికీ తిరుమలకు వెళితే స్వామివారి విగ్రహం మీద సరిగ్గా వక్షస్థలంపై లక్ష్మీదేవి కనిపిస్తుంది. ఆ లక్ష్మీదేవికి వ్యూహలక్ష్మి అని పేరు. ఈ విషయాన్ని స్కాందపురాణంలో చెప్పబడింది. వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపించిన వారందరూ సకల సంపదలు పొందారు. పూర్వం సనత్కుమారుడు అనే ఒక మహర్షి ఈ మంత్రాన్ని శంకరుడు మరియు ఆత్మారాముడు అనే ఒక దరిద్రజీవికి ఇచ్చాడు. ఆ ఇద్దరూ ఏడుకొండల మీద ఈ మంత్రాన్ని జపం చేశారు, అనుష్ఠానం చేశారు. శంకనుడు అనే మహారాజు జనమేజయుడి వంశంలో పుట్టాడు, అంటే పాండవుల యొక్క వంశంలో పుట్టాడు. ఆయనకు ఒకసారి శత్రువుల వల్ల రాజ్యమంతా పోతే ఆయన అదృష్టం బాగుండి ఏడుకొండలకు వెళ్ళటం, అక్కడ సనత్కుమారుడు అనే ఋషి దర్శనమివ్వటం, ఈ మంత్రం చెప్పటం జరిగింది. దాంతో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఆయన రాజ్యం ఆయనకు తిరిగి వచ్చింది. అంతటి శక్తివంతమైన మంత్రం ఈ మంత్రం. అంతేకాదు ఆ తరువాత ఆత్మారాముడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన మహారాష్ట్రలో ఉండేవాడు. ఆయన పరమ దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆ కష్టాలు భరించలేక ఆయన అడవికి వస్తే ఎవరో ఆత్మహత్య మహాపాపం అన్నారట. అంతటి మహాపాపాన్ని మూటకట్టుకోవటం ఎందుకని అది విరమించుకొని ఎటుబడితే అటు నడుచుకుంటూ వెళ్ళగా ఆయన కూడా అదృష్టవశాత్తు స్వామి పుష్కరిణి దగ్గరకు వచ్చాడు. అక్కడ మళ్ళీ సనత్కుమారుడు దర్శనమిచ్చి ఈ మంత్రాన్ని ఉపదేశించగా ఈ మంత్రాన్ని ఆయన స్వామి పుష్కరిణి దగ్గర చేశాడు.
అంటే 7 కొండల మీద చేశాడు. ఇలా చేయటం వల్ల అతని దరిద్రమంతా పోయి అష్టైశ్వర్యాలు అనుభవించాడు. ఈ మంత్రాన్ని ఇంట్లో చేసుకోవచ్చు లేదా దేవాలయంలో చేసుకోవచ్చు. శుక్రవారం వచ్చినప్పుడు అందున ఈసారి వస్తుంది వరలక్ష్మి వ్రతం రోజు. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారు కటిక దరిద్రులైనా సరే సకల సంపదలు పొందుతారు. ఆ వ్యూహలక్ష్మి మంత్రమేంటంటే ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మియై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహ్నిజాయై నమః అనే వ్యూహలక్ష్మి మంత్రాన్ని ఎవరైతే శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మీదేవి ముందు కూర్చొని 21 సార్లు ఎవరైతే జపిస్తారో అలానే చదువుతారు, వారి యొక్క సమస్త దరిద్రాన్ని అమ్మవారు పోగొట్టి వారికి తిరుగులేని విధంగా ఐశ్వర్యాన్ని ఇస్తుందని మన పెద్దలు చెప్తున్నారు. వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపించే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపించే ముందు తలకు స్నానం చేసి మాత్రమే జపించాలి. ఆరోగ్యం సహకరించిన వారు కనీసం స్నానం చేసైనా ఈ మంత్రాన్ని జపించాలి. బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీద పనుకోవాలి. మాంసాహారం తినకుండా ఉండాలి. ఈ నియమాలు అనుసరించి మాత్రమే ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని పఠించాలి. వ్యూహలక్ష్మి మంత్రాన్ని ఎవరైతే ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజు లేదా ఆ రోజు కుదరని వారు ఈ శ్రావణ మాసంలో ఏ శుక్రవారం రోజైనా జపించవచ్చు. అలా కూడా కుదరని వారు ఏ శుక్రవారం రోజైనా వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపిస్తే వారికి తిరుగులేని రాజయోగం పడుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రావణ మాసం ఆ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైనది. వరలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే మంత్రాలలో వ్యూహలక్ష్మి మంత్రం ఒకటి. వ్యూహలక్ష్మి మంత్రం చాలా శక్తివంతమైనది. ఈ మంత్రంలోని శబ్ద తరంగాలు మన ఒంట్లోకి ప్రవేశించి మనల్ని శక్తివంతం చేస్తాయి. మీరు వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపిస్తున్నప్పుడు వరలక్ష్మి అమ్మవారి మూర్తిని మీరు మనసులో ధ్యానం చేసుకోండి. అలానే ప్రకృతిలోని ప్రాణశక్తి మనలో ప్రవేశించి మనలోని అణువణువులో దాగి ఉన్న శక్తిని చైతన్యం చేస్తాయి. అలానే ఈ మంత్రాన్ని ఏకాగ్రతగా చేయాలి. ఇలా ఏకాగ్రతగా చేసే మంత్రసాధన వల్ల మనలోని చైతన్యం చెక్కుచెదరని సంపదలా ప్రకాశిస్తుంది. వ్యూహలక్ష్మి మంత్రంలోని ప్రతి అక్షరం కూడా ఎంతో శక్తివంతమైనది. వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపించటం వల్ల ఆటంకాలు తొలగి విజయాలు పొందుతారు. ఎవరైతే భరించలేని కష్టాలు బాధలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్నవారు, అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్నవారు, దారిద్ర్యం అనుభవిస్తున్న వారికి ఈ వరలక్ష్మి వ్రతం రోజు అత్యంత దివ్యమైన రోజు. ఈరోజు ఈ పవిత్ర మంత్రాన్ని జపిస్తే మీ కష్టాలన్నీ తీరి అష్టైశ్వర్యాలను ఆ వరలక్ష్మి అమ్మవారు కలిగిస్తుంది. శ్రావణ మాసం పరమ పవిత్రమైన మాసం. స్కాంద పురాణంలో శ్రావణ వైభవాన్ని పరమేశ్వరుడు స్వయంగా వివరించాడు. 12 మాసాలలో శ్రావణ మాసం సాక్షాత్తు శివరూపం, సాక్షాత్తు నేనే శ్రావణ మాసమని సనత్కుమార మహర్షికి చెప్తాడు పరమేశ్వరుడు. మహర్షి కోరిక మేరకు శ్రావణ మాస మహత్యాన్ని 24 అధ్యాయాల్లో వివరించాడు పరమశివుడు. ఈశ్వరుడు సనత్కుమారునికి ఇలా వివరిస్తూ ఉన్నాడు, ఓ సనత్కుమార, ఇక నీకు శ్రావణ శుక్రవార వ్రతం గురించి చెప్తాను, శ్రద్ధగా విను. ఈ వ్రతం చేయటం వల్ల సమస్త విపత్తులు దూరమై ప్రాణి సకల సిరి సంపదలతో విరాజిల్లుతుంది. శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చెయ్యాలి. ఈ వ్రతాన్ని ప్రధానంగా మహిళలు తమ పిల్లల క్షేమం కోసం ఆచరిస్తారు. ఓ సనత్కుమార, ముందుగా ఈ వ్రత విధానం విను. తరువాత విన్నంతనే అష్టైశ్వర్యాలు కలిగే వ్రత కథను చెప్తాను. శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ప్రాతకాలంలో నిద్రలేచి శిరస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి వ్రత సంకల్పం చేసుకోవాలి. ఒక వేదికపై జీవంతికాదేవి ప్రతిమను స్థాపించి ఎర్రటి పుష్పాలతో కుంకుమలతో అమ్మవారిని పూజించాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. 5 వత్తుల దీపం వెలిగించాలి. నైవేద్యంలో ఎరుపు రంగు ఫలాలు మరియు గోధుమ పిండి, చక్కెర నెయ్యి కలిపి చేసిన కేసరి అమ్మవారికి సమర్పించాలి. జీవంతికాదేవి వ్రతంలో పసుపు వాడకూడదు. ఈరోజు ఈ వ్రతం చేసేవారు పసుపు రంగు బట్టలు కానీ ఆభరణాలు కానీ ధరించకూడదు. తరువాత అమ్మవారికి హారతి ఇచ్చి జీవంతికాదేవి వ్రతకథను పఠించటం లేదా శ్రవణం చెయ్యాలి.
ఈ వ్రతం చేసేవారు ఉపవాసం ఉండాలి. అమ్మవారికి సమర్పించిన కేసరి మరియు ఎరుపు రంగు ఫలాలు మాత్రమే భుజించాలి. కేసరిని ఒక్క పూట మాత్రమే స్వీకరించాలి. సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసి రాత్రి జాగరణ చెయ్యాలి. జీవంతికాదేవి చిన్నపిల్లలను సంరక్షించే దేవత. ఈ వ్రతం చేసే స్త్రీల యొక్క సంతానాన్ని ఆ జీవంతికాదేవి రక్షిస్తుంది. కావున స్త్రీలందరూ ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి. ఓ సనత్కుమార, ఇక నీకు ఈ జీవంతికాదేవి వ్రతకథను చెప్తాను, శ్రద్ధగా విను అంటూ ఈశ్వరుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం సువ్విలా అనే రాజ్యాన్ని ధర్మతత్పరుడైన భరతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని భార్య కళావతి, వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఈ కారణంగా కళావతి రాణి ఎల్లప్పుడూ చాలా బాధపడుతూ ఉండేది. ఒకరోజు మహారాణి అలా విచారిస్తూ కూర్చున్న సమయంలో రాణి వద్దకు ఒక దాసి వచ్చింది. ఆ దాసి నగరంలో మంత్రసానిగా కూడా పనిచేసేది, అనగా గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు చేసేది. ఆ నగరంలోని గర్భిణీలు ప్రసవం కోసం ఆ దాసిని పిలిచేవారు. ఆ దాసి సంతానం లేక విచారిస్తున్న రాణిగారిని చూసి ఇలా అంటుంది, మహారాణి, మీరు ఎందుకు అలా విచారిస్తున్నారు? నేను ఉన్నాను కదా, నేను చెప్పినట్లు చెయ్యండి అంటూ మహారాణి చెవిలో ఇలా చెప్పసాగింది, మన నగరంలో నివసిస్తున్న సుమేధ అనే బ్రాహ్మణుడి భార్య సుశీల ఇప్పుడు గర్భవతి. ఇప్పుడామెకు 3వ నెల. ఆమెకు పుట్టిన బిడ్డను తెచ్చి మీకు అప్పగిస్తాను. మీరు ఈరోజు నుండి గర్భవతిగా నటించటం మొదలుపెట్టండి అని మహారాణి చెవిలో చెప్పింది. దాసి మాటలు విని మహారాణి అందుకు నిరాకరించింది. అప్పుడు ఆ దాసి మహారాణితో ఇలా అంటుంది, చూడండి మహారాణి, భయపడకండి. ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు అని చెప్పటంతో సంతానం కోసం బాధపడుతున్న ఆ మహారాణి దాసి చెప్పినట్లు చేయసాగింది. మహారాణి గర్భవతి అని తెలియగానే భరత మహారాజు మహా ఆనందం పొందాడు. మహారాణి తన కడుపు చుట్టూ బట్టలు చుట్టుకుంటూ గర్భిణీలా నటించసాగింది. కొంతకాలం తరువాత సుశీలకు పురిటి నొప్పులు రాగానే ఆమె దాసిని తన ఇంటికి పిలిపించింది. సుశీల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను చూసి సుశీల చాలా సంతోషపడింది. కానీ కాసేపటి తరువాత సుశీల నిద్రించగానే ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా ఆ దాసి బాబును తీసుకొని రాజభవనానికి వెళ్ళిపోయింది. రహస్య మార్గం ద్వారా రాజభవనంలోకి ప్రవేశించి మహారాణి గదిలోకి వెళ్ళి ఆ బిడ్డను మహారాణికి అప్పగించింది. బిడ్డను చూసి మహారాణి ఎంతో ఆనందపడింది. ఆ దాసి మహారాజు వద్దకు వెళ్ళి ఇలా అంటుంది, మహారాజా, మహారాణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది అని సమాచారం అందించింది. ఈ శుభవార్త విన్న మహారాజు ప్రసన్నతతో ఎన్నో దానధర్మాలు చేయసాగాడు. మహారాజుకు పుత్రుడు జన్మించాడని రాజ్యంలోని ప్రజలు ఆనందంతో పండుగను జరుపుకోసాగారు. కానీ మరోవైపు ఆ బ్రాహ్మణశ్రీ సుశీల తన బిడ్డ దూరమైనందుకు చాలా విచారించసాగింది. సుశీల శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చేయసాగింది. భరత మహారాజు తన పుత్రుడికి జాతకర్మాది సంస్కారాలు చేయించి పుత్రుడికి ఆదిత్యుడు అని నామకరణం చేశాడు. వారు ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. సుశీల చేస్తున్న జీవంతికాదేవి వ్రత ప్రభావం వల్ల జీవంతికాదేవి రాజభవనంలోని రాజకుమారుణ్ణి రక్షిస్తూ ఉండేది. కొంతకాలం తరువాత ఆదిత్యుడు యుక్త వయస్కుడు అయ్యాడు. భరత మహారాజు తన కుమారుడికి అన్ని విద్యలు నేర్పించాడు. ఆ కుమారుడు అన్ని కలలయందు ఆరితేరినవాడయ్యాడు. కొంతకాలం తరువాత మహారాజు చనిపోయాడు. అతని కుమారుడైన ఆదిత్యుడు మహారాజు అయ్యాడు. ఆదిత్యుడు తన తండ్రి శ్రాద్ధం నిమిత్తమై కొంతమంది సేవకులను వెంట పెట్టుకొని గయాకు బయలుదేరాడు. మార్గమధ్యంలో వారు ఒక వయసుని ఇంట్లో బస చేశారు. ఆ వయసుడికి కుమారుడు జన్మించి అప్పటికి 6 రోజులు అయ్యింది. వయసుడి బిడ్డకు ఆ రోజు 6వ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి విధాత్రి తలరాత రాయటానికి వచ్చింది. ఆదిత్యుడు ఆ ఇంట్లోనే బస చేస్తున్నాడు కాబట్టి ఆదిత్యుణ్ణి సంరక్షించటానికి జీవంతికాదేవి కూడా అక్కడే ఉంది. విధాత్రిని చూసి జీవంతికాదేవి ఇలా అంటుంది, అమ్మా విధాత్రి, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. అందుకు విధాత్రీదేవి, ఈరోజు ఈ వైశ్యుడి కొడుక్కి 6వ రోజు కాబట్టి
అతని తలరాత వ్రాయటానికి వచ్చాను అని అంటుంది. దానికి జీవంతికాదేవి ఇలా అంటుంది, ఏమి రాస్తున్నావు తలరాత అని అంటుంది. అందుకు విధాత్రి, రేపు ఉదయాన్నే ఈ బాలుడు మరణిస్తాడు అని వ్రాశాను అని చెప్తుంది. అది విన్న జీవంతికాదేవి చెల్లి విధాత్రి, నేను ఎక్కడ ఉండగా నీవు అలా అమంగళం రాయటానికి వీల్లేదు అని చెప్పి బాబుకు దీర్ఘ ఆయువు రాయాల్సిందిగా ఆదేశించింది. విధాత్రీదేవి జీవంతికాదేవి ఆదేశానుసారం బాబుకి దీర్ఘ ఆయువు ప్రసాదించి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయాన్నే వైశ్యుడు తన బిడ్డను చూసి చాలా సంతోషపడ్డాడు మరియు ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే ఆ వైశ్యుడికి ఇదివరకు జన్మించిన పిల్లలంతా వరుసగా 6వ రోజు రాత్రి కన్ను మూశారు. కానీ ఈ బాబు మాత్రం బ్రతికే ఉన్నాడు, ఇదంతా ఆ ఆదిత్యుడి వలనే అని వైశ్యుడు అనుకున్నాడు. ఆదిత్యుడు మహాత్ముడని పుణ్యాత్ముడని, అతడు తన ఇంట్లో బస చేయటం వల్లనే తన కుమారుడు బ్రతికి బట్టకట్టాడు అని అనుకున్నాడు. మర్నాడు ఉదయం ఆదిత్యుడు తన ప్రయాణాన్ని కొనసాగించటానికి బయలుదేరగా ఆ వైశ్యుడు ఆదిత్యుడితో ఇలా అంటాడు, మీరు తిరిగి వెళ్లేటప్పుడు కూడా నా ఇంట్లోనే బస చెయ్యాలి అని పదే పదే ప్రాధేయపడ్డాడు. సరేనని చెప్పి ఆదిత్యుడు గయాకు వెళ్ళిపోయాడు. గయాలో పిండదానం చేస్తున్న సమయంలో ఆదిత్యుడికి ఇద్దరి చేతులు కనపడ్డాయి. అందులో ఒకరి చెయ్యి దేవత చెయ్యిలా అనిపించింది. ఈ విషయమై ఆదిత్యుడు పండితులను అడిగాడు, కానీ వారు సమాధానం చెప్పలేకపోయారు. ఆదిత్యుడు శ్రాద్ధకర్మ కార్యక్రమాలు పూర్తి చేసి గయా నుండి తన ఇంటికి రావటానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో మళ్లీ ఆ వైశ్యుని ఇంట్లో బస చేశారు. ఆ రోజున ఆ వైశ్యుడి మరొక కుమారుడికి 6వ రోజు, అనగా ఆ వైశ్యునికి మరొక కొడుకు పుట్టి 6 రోజులు అయిన సమయంలో ఆదిత్యుడు వారింట్లో బస చేస్తున్నాడు. కుమారుడికి 6వ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి మళ్లీ విధాత్రీదేవి తలరాత వ్రాయటానికి వచ్చింది. ఆదిత్యుణ్ణి సంరక్షిస్తూ అక్కడే ఉన్న జీవంతికాదేవి మళ్లీ విధాత్రీదేవిని, నీవు ఈరోజు ఈ బాలుడి జాతకంలో ఏమి రాస్తావు అని అడిగింది. అందుకు విధాత్రీదేవి, రేపు ఉదయాన్నే ఈ బాబు మరణిస్తాడు అని వ్రాస్తాను అంటుంది. జీవంతికాదేవి మరలా ఆ బాలుడికి కూడా దీర్ఘాయువును వ్రాయమని ఆదేశించింది. విధాత్రీదేవి ఈ బాబుకు కూడా జీవంతికాదేవి ఆదేశానుసారం దీర్ఘ ఆయువును ప్రసాదించింది. జీవంతికాదేవి మరియు విధాత్రీదేవి మాట్లాడుకుంటున్న సమయంలో ఆదిత్యుడికి మేలుకు వచ్చింది. అతను అలా పనుకొని వారిద్దరి మాటలు వింటున్నాడు. విధాత్రీదేవి జీవంతికాదేవిని ఇలా అంటుంది, అమ్మా, మీరు ఈ వైశ్యుడి ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. అందుకు జీవంతికాదేవి, చెల్లి, ఈ ఆదిత్యుడి తల్లి శ్రావణ శుక్రవారం రోజున నా వ్రతం చేస్తున్నది కావున ఈ బాలుణ్ణి నేను సంరక్షిస్తున్నాను. అతని సంరక్షణార్థం అతనితో పాటు నేను కూడా ఎక్కడకు రావాల్సి వచ్చింది అని చెప్పింది. విధాత్రీదేవి సరేనని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం వైశ్యుడు తన 2వ కుమారుడు కూడా బ్రతికి ఉండటం చూసి ఎంతో ఆనందపడ్డాడు. ఆదిత్యుడి పుణ్యప్రభావం వల్లనే తన 2 కుమారులు బ్రతికారని ఆ వైశ్యుడు గ్రహించి ఆదిత్యుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తరువాత మహారాజు తన నగరానికి బయలుదేరాడు. రాజభవనానికి చేరుకోగానే ఆదిత్యుడు తన తల్లిని, అమ్మా, నీవు ఏ వ్రతం చేస్తున్నావు అని అడిగాడు. అందుకు మహారాణి, నేను ఏ వ్రతం చేయటం లేదు అని చెప్పింది. ఇది విన్న ఆదిత్యుడు మహారాణి తన కన్నతల్లి కాదని గ్రహించాడు. తన కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాడు. శ్రావణమాసం రాగానే శుక్రవారం రోజున నగరంలోని స్త్రీలంతా పసుపు వస్త్రాలు ధరించి రాజభవనానికి భోజనానికి రావాలని భటుల ద్వారా ప్రకటన చేశాడు. మహారాజు ఆదేశానుసారం నగరంలోని స్త్రీలందరూ పసుపు రంగు దుస్తువులు ధరించి రాజభవనానికి వచ్చారు. రాజు వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయించాడు. వారందరూ భోజనం చేస్తున్న సమయంలో మహారాజు భటులతో ఇలా అంటాడు, భటులారా, నగరంలోని స్త్రీలందరూ వచ్చారా అని అడిగాడు. అప్పుడు భటులు, మహారాజా, ఒక బ్రాహ్మణ స్త్రీ తప్ప నగరంలోని స్త్రీలందరూ ఎక్కడికి వచ్చారు అని చెప్పారు. ఆ బ్రాహ్మణ స్త్రీ జీవంతికాదేవి వ్రతం చేస్తున్నందువల్ల పసుపు రంగు వస్త్రాలు ధరించి రాలేను అని చెప్పిందన్నారు. అది విని రాజు సత్యాన్ని గ్రహించి తన తల్లి కోసం ఎరుపు రంగు వస్త్రాలు పంపాడు. మహారాజు పంపిన ఎరుపు రంగు వస్త్రాలు ధరించి
సుశీల రాజభవనానికి వచ్చింది. సుశీల తన కుమారుణ్ణి చూడగానే ఆమె స్తనం నుండి క్షీరధారలు వచ్చి ఆదిత్యుడి ముఖం మీద పడ్డాయి. ఈ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. సుశీల తన మాతృత్వపు ఆప్యాయతతో కుమారుణ్ణి కౌగలించుకుందని, మహారాజు తన తల్లిని రాజభవనంలోకి తీసుకుని వచ్చాడని, ఈశ్వరుడు సనత్కుమారుడికి శ్రావణమాసంలో చేసే జయవంతికాదేవి వ్రతమహత్యం గురించి వివరించాడు.